ఓటు నమోదు చేసుకోవడానికి చివరి రోజు కావటంతో సచివాలయంకు వెళ్తే ఆ సచివాలయం తాళాలు వేసి ఉండటంతో టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆళ్ళ రామచంద్రరావు, సూరే సతీష్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ 82వ వార్డులో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాల మేరకు కొత్త ఓట్ల నమోదు కొరకు ఇంటింటికి తిరిగి నూతన ఓట్ల కోసం కావాల్సిన పత్రాలు స్వీకరించి వాటిని సచివాలయంలో ఇద్దామని వెళ్తే సచివాలయాలన్నీ తాళాలు వేసి ఉన్నాయన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓట్ల నమోదు కార్యక్రమం తేదీ 9/12/2023 చివరి రోజుగా ప్రకటించడం జరిగిందని, కానీ సచివాలయములన్నీ తెరిచిలేవన్నారు. ఈ సందర్భంగా ఓట్ల నమోదు గడువు మరొక 2 రోజులు పెంచాలని కోరారు. నా పేరు ఆల రామచంద్రరావు, 82వ వార్డు తెలుగుదేశం నాయకుని, అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ గారు ఆదేశం మేరకు మేము తెలుగుదేశం కార్యకర్తలము ఇంటింటికి తిరిగి ఓట్ల నమోదు కార్యక్రమం జయప్రదం చేద్దామని, ప్రతి ఇంటింటికి తిరిగి ఓట్ల నమోదుకు కావాల్సిన పత్రాలను కూడా సేకరించడం జరిగింది. ఈరోజు 9/12 అంటే ఎన్నికల కమిషన్ ప్రకటించిన చివరి రోజు ఓట్ల నమోదుకి. మరి ఈరోజు ఏదైతే చివరి రోజు ఉందో, ఈ కనీసం యొక్క 25-27 ఓట్లు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ సచివాలయంలో మనం బిఎల్ఓకి ఇద్దామని, ఇక్కడ బిఎల్ఓలు అయితే ఎవరూ లేరు, సచివాలయం కూడా తాళాలు వేసి ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఈ చివరి రోజుని క్లోజ్ చేసుకుని ఉంటే మరి ఓట్లు నమోదు చేసుకుందా అనుకున్న వాళ్ళందరూ కూడా నిరుత్సాహంకి గురి అందరూ కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. మరి ప్రభుత్వ అధికారులు ఈరోజు ఓపెన్ చేస్తున్న చూసిన కార్యాలయాలను మూసి ఉంచారు. మరి వీళ్ళందరూ ప్రభుత్వ అధికారులు దీన్ని పరిగణలో తీసుకొని ఈ ఓట్లు ముగింపు కార్యక్రమాన్ని మరొక 10 రోజులు పొడిగించవలసిందని కోరుతున్నాం. అంతేకాకుండా మరి మన తుఫాను 3 రోజులు కంటిన్యూగా తుఫాను ఉండడం వల్ల ప్రజలు ఎవరు కూడా ఓట్లు నమోదు చేసుకుందాం అనుకున్నా సరే బయటకు రాలేని పరిస్థితి. మరి దాని తుఫాను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా సచివాలయాలన్నీ కూడా మూసేశారు కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరొక ఓట్ల నమోదు కార్యక్రమాన్ని మరొక 10 రోజులు పొడిగించాలని మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. 82వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రాష్ట్ర జాతీయ ఎన్నికల కమిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓట్ల నమోదు కార్యక్రమం మరియు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశాల ప్రకారం, మా అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూట్ ఇన్ఛార్జ్ పిల్లగోవింద సత్యనారాయణ గారి ఆదేశాల ప్రకారం మేము ఇంటింటికి తిరిగి ఈరోజు సుమారు మా 82వ వార్డుని సుమారు 300 ఓట్లు మేము నమోదు చేయడం జరిగింది. ఈరోజు లాస్ట్ డే అని ప్రకటించగా మేమందరం డోర్ టు డోర్ తిరిగి సుమారు 25 ఓట్లు ఆధార్ కార్డులు ఫోటోతో సహా మేము సేకరించడం జరిగింది. మరి దాన్ని అందజేయడానికి బిఎల్ఓకి మేము వస్తే ఈ బిఎల్ఓలు ఎవరు అందుబాటులో లేరు. అందుబాటులో ఉండవలసిన బిఎల్ఓ సచివాలయాలు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. దీని మీద మార్నింగ్ ఆల్రెడీ ఆర్డీఓ గారికి కూడా వినతిపత్రం జరిగింది. గతంలో వచ్చిన మొన్న వారం రోజుల క్రితం వచ్చిన తుఫాను ఈ దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంకొక వారం రోజులు ఈ నమోదు కొద్దిగా గడువు పొగిడించవలసిందిగా కోరుతున్నాం.